హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మాన్స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ ఫుట్బాల్ మరియు యూరోపియన్ ఫుట్బాల్ మధ్య కంపారిజన్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, ఇంట్రడక్షన్. ఇండియాలో ఫుట్బాల్ 19వ శతాబ్దం మధ్యలో బ్రిటిష్ సోల్జర్స్ చే ప్రారంభించబడింది. నాగేంద్ర ప్రసాద్ సర్వాధికారి అనే వ్యక్తిని ఇండియన్ ఫుట్బాల్ యొక్క ఫాదర్గా చెప్తూ ఉంటారు. 1888లో మొట్టమొదటిసారిగా దురంద్ కప్ అనేది ప్రారంభించబడింది. ఇండియాకి సంబంధించిన మొట్టమొదటి టీం పేరు సోవా బజార్ క్లబ్. వీరే 1892వ సంవత్సరంలో ట్రేడ్స్ కప్ ని గెలిచారు. ఇక యూరోపియన్ ఫుట్బాల్ గురించి చెప్పాలంటే 1863వ సంవత్సరంలో ఇంగ్లాండ్ లో మొట్టమొదటిసారిగా ఫుట్బాల్ అసోసియేషన్ ని ప్రారంభించారు. 19వ శతాబ్దం ముగిసే వరకు ఈ గేమ్ వరల్డ్ వైడ్ గా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే 1904వ సంవత్సరంలో మేజర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫుట్బాల్ అనేది ప్రారంభించబడింది. దీనినే ఫీఫా అని కూడా అంటారు. సర్ వాల్టర్ వింటర్ బాటమ్ అనే వ్యక్తిని మోడ్రన్ ఫుట్బాల్ ఫాదర్ గా చెప్తూ ఉంటారు. ఎఫ్ఏ కప్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ డొమెస్టిక్ కాంపిటీషన్. దీని ప్రారంభం 1871వ సంవత్సరంలో జరిగింది. నెంబర్ 2, మేజర్ టోర్నమెంట్స్. యూరోప్ లో ఒక్కో దగ్గర ఒక్కో సూపర్ లీగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక్కో దేశానికి ఒక్కో లీగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఫేమస్ లీగ్స్ గురించి తెలుసుకుందాం. స్పెయిన్ కి చెందిన ఒక మేజర్ లీగ్ లాలిగా. ఇది 1929వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ లీగ్ లో ఉన్నటువంటి టీమ్స్ ఎవరైతే ఎక్కువ పాయింట్స్ ని సాధిస్తారో వారే గెలిచినట్టు. లాలిగా యొక్క ఫేమస్ టీమ్స్ బార్సిలోనా, రియల్ మాడ్రిడ్ మరియు అట్లెటికో మాడ్రిడ్. ఈసారి లీగ్ ని గెలిచిన వారు అట్లెటికో మాడ్రిడ్. లాలిగా లాగానే ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ కూడా ఒక ఫేమస్ లీగ్ అని చెప్పవచ్చు. ఇది 1992వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ లీగ్ కి సంబంధించినటువంటి ఫేమస్ టీమ్స్ మాంచెస్టర్ సిటీ, మాంచెస్టర్ యునైటెడ్ మరియు లివర్పూల్. ఈసారి లీగ్ ని గెలుచుకున్న వారు మాంచెస్టర్ సిటీ. ఇవన్నీ కూడా డొమెస్టిక్ లీగ్స్ అనే చెప్పవచ్చు. ఇక 1955వ సంవత్సరంలో యూరోపియన్ ఫుట్బాల్ లీగ్ చాంపియన్ లీగ్ టోర్నమెంట్ ని ప్రారంభించింది. ఈ టోర్నమెంట్ లో యూరోప్ కి సంబంధించిన టాప్ టీమ్స్ పోటీ పడతాయి. ప్రస్తుతం బెస్ట్ టోర్నమెంట్ గా యుఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్ ని చెప్పవచ్చు. దీనిని గెలిచిన వారు చెల్సీ ఎఫ్సి అనే టీం. ఇక ఇండియాలో చూసినట్లయితే మేజర్ డొమెస్టిక్ టోర్నమెంట్ గా ఐ లీగ్ ని చెప్పవచ్చు. దీనిని 2007లో ప్రారంభించారు. దీనిలో మొత్తం దేశంలో ఉన్నటువంటి 11 టీమ్స్ ఆడుతూ ఉంటాయి. ఈసారి ఐ లీగ్ చాంపియన్స్ గా గోకులం కేరళ ఎఫ్సి టీమ్ ని చెప్పవచ్చు. అలాగే 2013లో ఇండియన్ సూపర్ లీగ్ కూడా ప్రారంభించబడింది. రీసెంట్ గా దీనిని గెలిచిన వారు ముంబై సిటీ. యూరోప్ లో ఉన్నటువంటి చాంపియన్స్ లీగ్ లాగే ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అనే దానిని కూడా ప్రారంభించారు. ఇది 1954వ సంవత్సరంలో ప్రారంభించబడింది. దీనిలో ఆసియాకి సంబంధించిన టీమ్స్ అన్ని కూడా ఆడుతాయి. రీసెంట్ గా ఏఎఫ్సి కప్ ని గెలిచిన వారు ఉల్సన్ హుండాయ్. నెంబర్ 3, నేషనల్ టోర్నమెంట్స్. ఫుట్బాల్ కి సంబంధించిన వరల్డ్ కప్ ని ఫీఫా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటుంది. దీనిలో ప్రపంచంలోని టాప్ నేషనల్ టీమ్స్ పోటీ పడతాయి. మొట్టమొదటిసారిగా ఫీఫా వరల్డ్ కప్ అనేది 1930వ సంవత్సరంలో నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్ లో ఆడాలంటే గ్రూప్ లో ఉన్నటువంటి టీమ్స్ ని ఓడించాల్సి ఉంటుంది. ఇండియా ఇప్పటి వరకు వరల్డ్ కప్ కి క్వాలిఫై అవ్వలేదనే చెప్పవచ్చు. కానీ త్వరలో ఇండియా కూడా క్వాలిఫై అవ్వచ్చు. ఇక యూరోప్ లో కూడా ఫీఫా వరల్డ్ కప్ అనేది ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. అందుకే ఫీఫా వరల్డ్ కప్ లో ఎక్కువగా యూరోప్ టీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. దీనితో పాటే యూరోప్ లో యూరో కప్ కూడా నిర్వహించబడుతుంది. దీనిలో కేవలం యూరోప్ కి చెందిన టాప్ టీమ్స్ మాత్రమే ఆడుతాయి. దీనిని 1958వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది కూడా ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహింపబడుతుంది. నెంబర్ 4, మోస్ట్ ట్రోఫీస్ వన్ బై ఏ టీమ్. ఇండియాలో ఐ లీగ్ ని డెంపో అనే టీమ్ ఇప్పటి వరకు 3 సార్లు గెలుచుకుంది. ఇక యూరోప్ లో చాంపియన్స్ లీగ్ ని ఎక్కువ సార్లు గెలుచుకుంది రియల్ మాడ్రిడ్ అనే టీమ్. వీరు ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు టోర్నమెంట్ లో గెలిచారు. నెంబర్ 5, బెస్ట్ ప్లేయర్స్. ఇండియాలో ఫుట్బాల్ కి సంబంధించి బెస్ట్ ప్లేయర్ గా సునీల్ ఛేత్రిని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇతడు మంచి ఆట తీరును కనబరుస్తున్నాడు. ఇక యూరోప్
లో బెస్ట్ ప్లేయర్ గా లియోనెల్ మెస్సీని చెప్పవచ్చు. బెస్ట్ ప్లేయర్ అవార్డ్ ఇతడు ఇప్పటికీ 6 సార్లు గెలుచుకున్నాడు. అలాగే క్రిస్టియానో రొనాల్డో కూడా బెస్ట్ ప్లేయర్ అవార్డుని 5 సార్లు గెలుచుకున్నాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.